ప్రభనేశు క్రీస్తు మధుర నామంలో మీ అందరికీ సాక్షి బైబుల్ తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈ యొక్క సమయంలో మనము పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్రను మనము చదువుకుందాం బైబుల్ యొక్క చరిత్ర బైబుల్ ఏ రీతిగా మనకు అందించబడింది ఏ రీతిగా అది మన చేతిలోనికి వచ్చిందన్న అంశమును నేను వివరించాలని ఆశపడుతున్నాను ఇది ఒక సబ్జెక్ట్ కనుక వీలైతే పార్ట్ వన్ పార్ట్ టూలోని కూడా వెళ్తుంది కనుక అన్నిటినీ తప్పకుండా చూడాలని నేను మనవి చేస్తున్నాను ఈ సమయంలో బైబుల్ గ్రంథము ఎలా వ్రాయబడింది ఎలా విభజించబడింది అనే ఒక రెండు అంశాలను నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రేమైన దేవుని బిడ్డారా ఆ రోజులలో ప్రాచీన కాలములో అనేక విధాల పరికరముల మీద వారు రాసేవారు కొంతమంది రాళ్ళ మీద రాసినట్టుగా ఆధారాలు ఉన్నాయి ప్రాచీన కాలపు వ్రాతలు చెట్టు బెరడు మీద రాసినట్టుగా ఆధారాలు ఉన్నాయి పశు చర్మం మీద రాసినట్టుగా ఆధారాలు ఉన్నాయి మట్టిని కాల్చి పెంకగా మార్చి వాటి మీద రాసినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఇంకా మిగతా వాటిపైన కూడా ప్రాచీన కాలపు రచయితలు రాసేవారు అయితే పరిశుద్ధ గ్రంథము మాత్రము మూడు వాటి మీద వ్రాయబడి ఉంది ఒకటి ఏంటంటే అది ఫస్ట్ పశు చర్మము రెండవది పెపారస్ మూడవది వెల్లం అనగా పలుచని పశు చర్మము ఈ మూడు వాటిపైన మాత్రమే పరిశుద్ధ గ్రంథము వ్రాయబడి ఉన్నది ఓకే పశు చర్మం కనుక మనము చూసినట్లయితే ఈ యొక్క మాటలు మనము క్రీస్తు పూర్వము నాలుగు వేల సంవత్సరాల కాలం ముందు ఐగుప్తు దేశములున్న ప్రజలు పశు చర్మం మీద రాసినట్టుగా కొన్ని లేఖన ఆధారాలు ఉన్నాయి ఉదాహరణకు యజరా గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనము మరియు రెండవ వచనమును మనము చూసినప్పుడు ఎస్సేరు గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనము చూసినప్పుడు ఆ కాలములో అనగా సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితము క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితము పశు చర్మము పైన వ్రాతలు రాసినట్టుగా పండితులు బైబుల్ పండితులు వివరిస్తూ ఉన్నారు తర్వాత రెండవదిగా పెప్పరస్ ఈ పెప్పరస్ అనేది ఒక చెట్టు బెరడు పెప్పరస్ అంటే ఒక ఒక చెట్టు ఆ ఒక చెట్టు బెరడు ఈ యొక్క చెట్టు ఐగుప్తు నైలు నది తీర ప్రాంతములలో చాలా విరివిగా పెరిగే ఒక చెట్టు బెరడు ఈ యొక్క చెట్టు బెరడు తీసుకొని ఆ చెట్టు బెరడు పైన ఈ యొక్క మాటలను వ్రాసినట్టుగా మనము చూస్తున్నాం ఎబ్రియులు రాసిన ఆ యొక్క మాటలను గ్రీకు భాషలోనికి తర్జుమా చేస్తున్నప్పుడు చేసే కాలములో ఈ యొక్క పెప్పరసును చాలా విరివిగా వాడారు క్రీస్తు శకము మూడవ శతాబ్దము నాటికి సారీ క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దం నాటికి క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దం నాటికి ఒక చెట్టు బెరడును ఎక్కువగా వాడడము ఎబ్రీ ఎబ్రీ భాషలో రాయబడిన ఆ యొక్క మాటలన్నిటినీ గ్రీకు భాషలోనికి వారు తర్జుమా చేస్తున్నప్పుడు ఈ యొక్క పెప్పరస్ అనే చెట్టు బెరడును వాడినట్టుగా బైబుల్ పండితులు తెలియజేస్తున్నారు అయితే దీనికి చాలా విరివిగా దొరుకుతుంది కానీ ఇది ఎక్కువ కాలము నిల్వ ఉండే విధానము కాదు పెప్పరస్ అనేది ఈ యొక్క చెట్టు బెరడు త్వరగానే పాడైపోయే ప్రమాదం ఉంది తర్వాత మూడవది కనుక చూస్తే వెళ్ళం వెళ్ళము అని అంటే పలు పలుచని పశు చర్మము అంటే ఒక రకం చెప్పాలంటే కాగితము మాదిరి తయారు చేయబడిన పశు చర్మం దీనిపైన వారు రాసినట్టుగా చూస్తున్నాం అంటే పరిశుద్ధ గ్రంథము మూడు రకాలుగా రాయబ మూడు వాటి పరికరముల మీద వ్రాయబడినట్టుగా మనము చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డారా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని మనము చూద్దాం పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు రాయబడింది అన్న విషయాన్ని కనుక మనము చూస్తే పరిశుద్ధ గ్రంథము ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క కాలము ఏమిటనంటే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పుస్తకము యోబు గ్రంథము అన్నిటికంటే ముందు వ్రాయబడిన గ్రంథము యోగు గ్రంథము అన్నిటికంటే చివరిగా రాయబడిన గ్రంథము ప్రకటన గ్రంథము యోగు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి మధ్యకాలము పదహారు వందల సంవత్సరములు ఈ పదహారు వందల అంటే సుమారు అరవై తరములో కాలము అని చెప్పేసి చాలామంది చెబుతున్నారు అంటే పరిశుత గ్రంథము రాయబడిన కాలము యొక్క వివరణ పదహారు వందల సంవత్సరములు వీరు ఎక్కడ ఉండి రాశారు ఈ పరిశుద్ధ గ్రంథమును అనంటే ఇది సీనాయి పర్వతము మీద తర్వాత యూద అరణ్యములోను సుషాను కోటలందు తర్వాత సియోను పట్టణమందు తర్వాత రోమా చెరసాలలో పద్మాసు దీపములో ఇట్లా వివిధ ప్రాంతాలలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును వ్రాసినట్టుగా మనము అర్థము చేసుకోవాలి ఈ యొక్క సాక్ష్యాధారాలు బైబులు పండితులు వివరిస్తున్నారు వారు ఎలా ఎలా రాశారు ఈ పరిశుద్ధ గ్రంథమును ఎలా వారు రాయడం జరిగింది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డారా రోజులలో చాలా పరికరాలు ఉన్నాయి ఏదన్నా రాయడానికి ఈవెన్ ఒకప్పుడైతే సిరా లేకపోతే ఇంకు పెన్ను ఇలాంటి పరికరాలు ఉపయోగించేవారు ఇప్పుడు డైరెక్ట్గా కంప్యూటర్లోనే సాఫ్ట్ కాపీగా రాసి పెడుతూ ఉన్నారు కానీ ఆ రోజులలో సిరా అనేది లేదు ఆ రోజులలో వారు ఎలా రాశారు అనంటే అయితే ఇరిమే గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో మాత్రం తెలియజేస్తుంది సిరాతో రాశారీ రాశారు అని చెప్పేసి అక్కడ మనకు లేఖనాధారాలు కనబడుతున్నాయి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో ప్రకారం కూడా సిరాతో రాయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళు ఎలా రాశారు అంటే సిరాతోనే రాశారు అన్న విషయాన్ని మనము గమనించాలి తర్వాత ఈ యొక్క సమయంలో బైబుల్ గ్రంథం యొక్క విభజనను మనము చూద్దాం బైబుల్ గ్రంథాన్ని ఎలా విభజించారు ఎలా ఇది విభజన జరిగిందనే విషయాన్ని మనము ఒకసారి కూలంకుశంగా మనము కొన్ని విషయాలు చూద్దాం బైబుల్ గ్రంథ విభజన హెబ్రిల విభజనను మనము చూద్దాం హెబ్రీల విభజన ప్రకారము బైబుల్ గ్రంథము మూడు రకాలుగా పాత నిబంధన మూడు రకాలుగా విభజించడం జరిగింది మొట్టమొదటి విభజన ఏమిటంటే తోరాహ్ తోరాహ్ అంటారు రెండవ విభజన ఏంటంటే నెబిహీం నెబిహీం మూడవ విభజ మూడవ విభజన ఏంటంటే కెతుబీం ప్రేమ దేవుని బిడ్డారా ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నెబ్ తోరాహ్ అంటే మోస రాసిన ఐదు కాండములు ధర్మశాస్త్రమును తోరాహ అంటారు ఎప్పుడైనా మీరు తోరాహ్ అనే పదమును విన్నప్పుడు దాని అర్థం ఏమిటి అని అంటే ధర్మశాస్త్రము లేదా మోస రాసిన ఐదు గ్రంథాలు తర్వాత నెబీం అండగా నెబీం అనగా ప్రవక్తల గ్రంథాలు అంటే ఇక్కడ ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన మాటలు మనకు సాధారణముగా ఎక్కడి నుండి మనం విభజిస్తామంటే ప్రవక్తల గ్రంథాలు అంటే యషయ గ్రంథం నుండి మనము ప్రవక్తల గ్రంథాలు అని చెప్పేసి అని విభజిస్తాం ఇది హెబ్రిల విభజన హెబ్రీల విభజన ఏంటంటే ప్రవక్తల గ్రంథముల నుండి అనగా యషయ గ్రంథము నుండి కాదు వారి విభజన ప్రకారము యహోశువా న్యాయాధిపతులు మొదటి సామ్యాలు రెండు సామ్యాలు మొదటి రాజులు రెండవ రాజులు ఈ ఆరు పుస్తకాలలో ఉన్న ప్రవక్తల యొక్క మాటలను కూడా వారు మొదటి ప్రవక్తల మాటలుగా తీసుకొని నెబీమ్లో వారు చేర్చారు రెండవ ప్రవక్తలు అంటే తర్వాత వచ్చిన ప్రవక్తలు అనగా ఎషయా ఇర్మియా ఏజ్కేలు తర్వాత ఓషయా నుండి మలాకి వరకు వచ్చిన ఈ యొక్క ఇరవై ఒక్క మంది ప్రవక్తల గ్రంథాలను పదిహేను పుస్తకాలను వారు నిబీములోనికి చేర్చారు తర్వాత మూడవది కెతుబీమ్ లేదా పరిశుద్ధ లేఖనములు అని మనం చెప్పవచ్చు ఈ పరిశుద్ధ లేఖనములను రెండు రకాలుగా మరలా వారు విభజించారు ఒకటి ధ్యాన గ్రంథములని మూడవదిగా మిగ్లోత్ అంటే చుట్టాలు అని వారు వివరించారు ఇవి పదమూడు పుస్తకాలు అయ్యాయి మొట్టమొదటి ధ్యాన గ్రంథాలంటే కీర్తనలు సామెతలు యోబు గ్రంథం ఇవి మూడు పుస్తకాలు ధ్యాన గ్రంథాలు ఐదు చుట్టాలు మెగ్లోత్ అంటే పరమగీతము విలాప విలాపవాక్యములు ప్రసంగి ఎస్తేరు ఐదు పుస్తకాలు ఇవి మెగ్లోత్గా అనగా ఈ యొక్క కెతుబియ్యం అనగా పరిశుద్ధ లేఖన భాగములలో ఇవి చేర్చడం జరిగింది ఇది పాత నిబంధన గ్రంథం యొక్క వివరణ ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం యొక్క వివరణ ప్రియమైన దేవుని బిడ్డారా ఇది నాలుగు భాగాలుగా విభజించారు ఒకటి ఏంటంటే సువార్తలు తర్వాత అపోస్తుల కార్యములు తర్వాత పత్రికలు తర్వాత నాలుగవది ప్రకటన సువార్తలు మత్త సువార్త మార్క్ సువార్త లూకా యోహాను సువార్త అను ఈ నాలుగు పుస్తకాలు తర్వాత అపోస్తుల కార్యములు చ చరిత్ర గ్రంథము తర్వాత పత్రికలు రోమపత్రిక నుండి యూధ పత్రిక వరకు పత్రికల గ్రంథములు ప్రకటన గ్రంథము మొదటి ప్రవచన గ్రంథముగా పాత నిబంధనలో ప్రవచన గ్రంథముగా వారు చూశారు మొత్తం ఇరవై ఏడు పుస్తకాలను వారు విభజించారు పాత నిబంధన గ్రంథములో ముప్పై తొమ్మిది పుస్తకములు క్రొత్త నిబంధన గ్రంథంలో ఇరవై ఏడు పుస్తకాలు మొత్తం అరవై ఆరు పుస్తకాలు కలిగి అరవై ఆరు పుస్తకాలుగా ఈ యొక్క క్రొత్త నిబంధన విభజన అనేది జరిగింది ఇది బైబిల్ యొక్క పూర్తి వివరములు అయితే ఇక్కడ మనం అతి ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయము ఇప్పుడు నెక్స్ట్ తరగతిలో మనం నేర్చుకుందాం అదేంటంటే ఈ యొక్క పాత నిబంధన గ్రంథాలను అనగా ఈ పుస్తకాలు మోస ధర్మశాస్త్రమును లేదా రాజుల రాసిన పుస్తకాలు ప్రవక్తలు రాసిన పుస్తకాలను వీటన్నిటిని ఏ రీతిగా సమకూర్చారు ఏ రీతిగా వీటిని క్రోడీకరించారు ఒకటిగా చేశారు ఈ పాత నిబంధన గ్రంథంలో ముప్పై ఏడు పుస్తకాలను కృత నిబంధన గ్రంథములో ఇరవై ఏడు పుస్తకాలను ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన కృత నిబంధన ఇరవై ఏడు పుస్తకాలను ఏ రీతిగా ఒకటి చేశారు నైజేషన్ ఎలా చేశారు అనే విషయాన్ని మనము నెక్స్ట్ తరగతిలో మనము తెలుసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక ఆమెన్ ఆమెన్